విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి మన నిజామాబాద్లో ఉన్నటువంటి లేదా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే, డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు డాక్టర్స్ డే పై చర్చ చేసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు స్టూడియోలో డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఎంఏ, అదేవిధంగా డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్. వీరిద్దరిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. ముందుగా మీకిద్దరికి హ్యాపీ డాక్టర్స్ డే, అదేవిధంగా మా విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఈరోజు మరొకసారి నేను చెప్తున్నా, మనతో లైవ్లో ఉంటున్న వారు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఎంఏ, అదేవిధంగా డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్. సార్, హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ. డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు, మీరు చెప్పండి, గతంలో ఉన్నటువంటి డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంది? బేసికల్లీ అది అంటే, ఎప్పుడైనా కాలాన్ని బట్టి సంబంధాలు మారుతుంటాయి. ఒకప్పుడు మనీ సెంటర్డ్ రిలేషన్స్ ఉండేవి కాదు, పర్సన్ టు పర్సన్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్, దాన్ని ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఉండేది. ఆ కాలం లోపల డాక్టర్ అంటే దేవుడుగా భావించేవాళ్ళు. నా చిన్నతనం ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే, మా ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యులు వెంకటాచారి గారు ఉండేవారు, తర్వాత మధుకర్ రాజే గారు అని చెప్పేసి అలోపతి గవర్నమెంట్ డాక్టర్ ఉండేవారు. వారికి ఏంటంటే హయ్యెస్ట్ రిగార్డ్ ఇచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు, ప్రతి ఉన్న ఊరికి సంబంధించిన వాళ్ళు అందరూ ఆయనకు హయ్యెస్ట్ రిగార్డ్ ఇచ్చేవాళ్ళు. ఏ ఇంట్లో శుభకార్యాలు ఏవైనా ఫస్ట్ కార్డు వారికి ఇచ్చేవారు, డాక్టర్లకు ఇచ్చేవాళ్ళు. తర్వాత భోజనాలు జరిగే సందర్భం లోపల వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి విస్తరి వాళ్ళకు వేసేవాళ్ళు. ఆ రకమైన రిలేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఈ సొసైటీ లోపల చాలా క్లిష్టత పెరిగి ఆ రకమైనటువంటి రిలేషన్స్ అది కనుమరుగైపోతున్నాయి. ప్రతిదీ మనీతో చూడటం మొదలైంది. అది సహజమే, సొసైటీలో వస్తున్నటువంటి మార్పుల రీత్యా సహజమే ఉంటుంది. కాకపోతే దానికి ఏంటంటే, ఇప్పుడు ఈ వృత్తి మిగతా వృత్తుల లాంటిదే డాక్టర్ల వృత్తి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, మిగతా వృత్తుల లాంటిదే డాక్టర్ వృత్తి. ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక పోలీస్ ఆఫీసర్, ఇట్లాంటిదే ఒక వృత్తి. కాబట్టి దీంట్ లోపల మరీ దైవత్వాన్ని ఆపాదించవద్దు, దైవత్వాన్ని ఆశించవద్దు కూడా. ఎందుకంటే డాక్టర్కి ఉండేటువంటి లిమిటేషన్స్, అప్పుడు ఏంటంటే ఏదైనప్పటికీ వాళ్ళు దాన్ని డాక్టర్ చేశారు, మేము ఇంకా దానిపైన ఇంకేం చేయలేరు అన్న పద్ధతి లోపల ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే, డాక్టర్ ప్రతిదీ డాక్టర్ నుంచి మేము డబ్బులు పెడుతున్నాం కాబట్టి మాకు ఏదైనా మేము కొనుక్కోగలం. అక్రాస్ ది కౌంటర్ మన సూపర్ బజార్లో వెళ్ళి మనకు కావాల్సింది ఏదో మనం కొనుక్కుంటాం. అట్లానే ఆరోగ్యం కొనుక్కుంటాం, ప్రాణం కొనుక్కుంటాం అన్న ఆలోచన పెరిగి అప్పుడు ఏంటంటే డాక్టర్ల మీద ప్రెషర్ పెరుగుతుంది, అదే రకంగా డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ ఉండవలసిన, మీరు అంటున్నట్టుగా డాక్టర్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉండాలి అంటే, డాక్టర్ నేను తన వృత్తికి న్యాయం చేస్తున్నానా లేదా అనేది డాక్టర్ ఆలోచించాలి. తర్వాత డాక్టర్ చేస్తున్నది శాస్త్రీయంగా ఉన్నదా లేదా, ఆ విషయాల్ని మన ప్రజలు కూడా గమనించాలి. ప్రతి వెంటనే పోగానే మాకు ప్రతి వాళ్ళు ఎప్పుడైనా డెత్ అయినప్పుడు ప్రతి పేషెంట్ తాలూకు బంధువులు ఏంటంటే, మాకు డాక్టర్ సరిగా చూడలేదు, దాంట్ లోపల చాలా ఫిబ్రోలస్గా కారణాలు ఉంటాయి. మమ్మల్ని రానివ్వలేదు, క్రిటికల్గా ఉన్న పేషెంట్లను చూడటానికి అందరినీ రానిస్తే దాంతో ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరిగి, లేదా అక్కడ ఆ హాస్పిటల్ లోపల ఆ పేషెంట్లకు వీళ్ళకు వచ్చే రోగుల బంధువుల తాకిడితోని వాళ్ళు ఏంటంటే ఇంకా ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల అసలు కొందరు వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే పోయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ అందరినీ ఎలా చేయలేము. కాబట్టి ఏంటంటే వాళ్లకు సరైన జరిగిందా లేదా, వాళ్ళకు సరైనటువంటి సేవలు అందినాయా లేదా, ప్రతిదానికి ప్రతిదీ ఏంటంటే, నాకు చంద్రుడిని తీసుకొచ్చి ఇవ్వమంటే డాక్టర్ ఇవ్వలేడు. డాక్టర్కు లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. మన శరీరం అనేది ఒక క్లిష్టమైనటువంటి ఒక మెషిన్. ఈ మెషిన్ లోపల కోట్లాది వేరియబుల్స్ ఉంటాయి, రకరకాల ఎంజైమ్స్ పనిచేస్తుంటాయి, రకరకాల ఆర్గన్స్ పనిచేస్తుంటాయి. కాబట్టి వీటన్నిటినీ కొన్నిటిని చాలా మటుకు వాటిని కంట్రోల్ చేస్తేనే ప్రాణం మనకు ఉంటుంది. అన్నిటినీ కంట్రోల్ చేయటం అంటే ఒక్కొక్కసారి అవి మన కంట్రోల్ దాటిపోతాయి. రోగిని తీసుకురావటము లేట్ కావచ్చు, లేదా ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని లోంగైనటువంటి వ్యాధులు ఉన్నాయి.
కొన్ని బ్యాక్టీరియా ఇప్పుడు ఇప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ సుడోమోనస్ లాంటి బ్యాక్టీరియా అవి ఎన్ని ఎట్లాంటి మందులు ఇచ్చినప్పటికీ లొంగవు. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. డాక్టర్ తన ప్రొఫెషన్కి కట్టుబడి ఉండాలి. రోగులు కూడా డాక్టర్ మీద నమ్మకం పెట్టాలి, ప్రొఫెషనల్గా నమ్మకం పెట్టాలి. ఆ రకమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, జూలై 1st మన దేశ డాక్టర్స్ డేగా మనం ఎందుకు జరుపుకుంటాము, దాని రీజన్ ఏంటి? ముందుగా మన ఎంతో కాలంగా వైద్య వృత్తిని దైవంగా భావిస్తూ మరియు ఎంతో కాలంగా వైద్య వృత్తిని నిర్వర్తించి స్వర్గస్థులైనటువంటి వైద్యులను స్మరించుకుంటూ మరియు ఈ వైద్య వృత్తిలో ఎంతో గౌరవాన్ని వైద్య వృత్తికే గౌరవాన్ని తెచ్చినటువంటి మరియు వైద్య రంగంలో ఎంతో నిష్ణాతులుగా పేరు పొందినటువంటి ఈ సీనియర్ డాక్టర్లకు మరియు నాతోటి సహచర డాక్టర్లకు మరియు నా జూనియర్ డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపు నుంచి, మా నిజామాబాద్ డిస్టిక్ IMA తరపు నుంచి మరియు విశ్వ డిజిటల్ ఛానల్ తరపు నుంచి డాక్టర్స్ అందరికీ ఈ డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి సంవత్సరము జూలై 1st మనము వైద్యుల దినోత్సవము డాక్టర్స్ డేని జరుపుకుంటున్నాము. దీనికి కారణం ఏంటంటే భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప డాక్టర్ మరియు వైద్య వృత్తికే ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప డాక్టర్ అనేటువంటి బీసీ రాయ్ గారి జయంతి మరియు వర్ధంతి కావడము, అదొకటి. తర్వాత ఈ వైద్య వృత్తిలో ఎంతోమంది డెడికేషన్ ప్రదర్శించి ఎంతో నిష్ణాతులుగా పేరు పొందినటువంటి వైద్యులకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము జూలై 1st మనము వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, మీరు చెప్పండి, మామూలుగా ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్టయితే డాక్టర్స్పై అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, వారి యొక్క హాస్పిటల్ ఆవరణని మాత్రం మొత్తానికి చెడగొట్టే లేదా దాన్ని స్పాయిల్ చేసేటటువంటి ఒక టెండెన్సీ మనకి కనిపిస్తుంది. డాక్టర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తే వారి పేషెంట్స్లో సిచ్యువేషన్స్ క్రిటికల్ అయినప్పటికీ అయినప్పుడు డాక్టర్స్ వారిని అలా చేశారనే ఒక మూఢనమ్మకాలు లేదా అలాంటి ఒక నమ్మకంతో డాక్టర్స్పై అన్యాయంగా దాడులకు వస్తున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది మన ఇప్పుడు ఈ మోడర్నిటీతోనే వచ్చినటువంటి ఒక మార్పు ఏంటంటే, ఏదైనా మనం కొనుక్కోవచ్చు, డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్మవచ్చు అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఒక భావన అనేది ప్రజల లోపల పెరుగుతుంది. తర్వాత దానికి తోడుగా ఏంటంటే డాక్టర్లు అనేవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి చిన్న గొడవ చేసినా వాళ్ళ దగ్గర డబ్బులు లాగవచ్చు అని చెప్పేసి అనే దురాలోచన కూడా మనకు కొన్ని సందర్భాల లోపల కనపడుతుంది. దానికి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ఏ డాక్టర్ కూడా తన వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా పేషెంట్ను కావాలని చంపడానికి ప్రయత్నం చేయడు. నిర్లక్ష్యం తనకు అన్నం పెడుతున్న వృత్తిని నిర్లక్ష్యం చేయడు. అది అవి రెండూ జరగవు. కాకపోతే ఏంటంటే ప్రజల లోపల ప్రతిదీ వాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వచ్చేసాము మేము 100% బాగవుతామని చెప్పేసి అనేది అది ఒక అపోహ ఉన్నది. అది డాక్టర్లు కల్పించిన రోగులకు అది ఆ రకమైనటువంటి ఆలోచన కలిగిన అని తప్పు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన శరీరం అనేది చాలా క్లిష్టమైనటువంటి ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రం లోపల ఎన్ని లక్షల ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ ఫ్యాక్టర్స్ లోపల ఏదైనా ఒక ఫ్యాక్టర్ అది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. అయినప్పుడు ఏంటంటే వి లూజ్ ది పేషెంట్. కాబట్టి దాన్ని ఏంటంటే డాక్టర్లు దైవము కాదు అట్లా అని చెప్పేసేసి నిర్లక్ష్యం ప్రతిదానికి నిర్లక్ష్యం చేసి ప్రతిదానికి డబ్బులు లాగేటువంటి దుర్మార్గులు కాదు. చట్టం ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది దాని మూలంగా దాని ద్వారా వాళ్ళు ఏంటంటే డాక్టర్లని వాళ్ళు చేసినటువంటి కేషీట్ తీసుకొని డాక్టర్లని కేషీట్ ప్రతి డాక్టర్ కూడా రోగి డిమాండ్ చేసినట్టయితే కేషీట్ కాపీ సర్టిఫైడ్ కాపీ ఇవ్వవలసి ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి కాపీని తీసుకొని వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం జరిగిందని అనుకుంటే దాన్ని
ఒక లాయర్ ద్వారా కన్జ్యూమర్ కోర్ట్ లోపల వాళ్ళు దాన్ని దాఖలు చేయవచ్చు. దాఖలు చేసిన తర్వాత టైం కొంచెం పట్టవచ్చులే, కానీ అది దాని లోపల అన్ని రకాలైనటువంటి నిపుణులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, దాంట్లో వైద్య నిపుణులు ఉంటారు, తర్వాత సామాజికవేత్తలు ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని దాన్ని ఆలోచించి ఇది జరిగింది కరెక్టేనా కాదా, న్యాయబద్ధమైనటువంటి విచారణ జరుగుతుంది. దాంట్లో జరిగిన తర్వాత ఆ న్యాయబద్ధమైనటువంటి విచారణ లోపల ఏం తేలితే దాన్ని వాళ్ళు అవార్డుగా ఇస్తారు. ఒకవేళ డాక్టర్ తప్పు చేసినట్టయితే లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీద కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి మన ఈ కన్జ్యూమర్ ఫోరంలు ఇచ్చినాయి. అంటే అది అవి కూడా కోట్లే. ఒక రకంగా ఏంటంటే కన్జ్యూమర్ వినియోగదారులను కోసం న్యాయం చేసేందుకు ఏర్పరిచినటువంటి స్పెషల్ కోర్టులు, వాటి ముందు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ దాన్ని దాఖలు చేసినట్టయితే అది ఆ కోర్టులు న్యాయం చేకూరుస్తాయి. దానికి బదులు మనకు ఏంటంటే మన దేశం లోపల చాలా మట్టుకు ప్రజలకు చట్టాల గురించి, తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుంది, చట్టాల గురించి అవగాహన లేదు, న్యాయం జరుగుతుంది అన్నట్టు నమ్మకం లేదు. కాబట్టి వెంటనే వాళ్ళు కోపంలో తమ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని డాక్టర్ని కొట్టడము, ఈ మధ్యన జరిగినటువంటి బాంబేజ్లో జరిగినటువంటి డాక్టర్కు కన్ను పోయింది. మరి ఆ కన్ను పోయిన వాళ్ళు మరి కన్ను తెచ్చివ్వగలరా? తెచ్చివ్వలేరు కదా. అట్లనే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం జరిగిందని చెప్పేసి ఇంకొకరికి అన్యాయం చేయటం అనేది అది చట్ట వ్యతిరేకం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సమర్థించకూడదు. అట్లాంటి వాళ్ళు డాక్టర్ తప్పు చేసినట్టయితే, రోగికి అన్యాయం చేసినట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని శిక్షించవలసిందే, నష్టపరిహారం డాక్టర్ ఇవ్వవలసిందే. కానీ అదే డాక్టర్ తప్పు చేశాడని చెప్పేసి చేయడానికి మీకేం హక్కు ఉంది? ఎవరికీ హక్కు లేదు. చట్టం మన భారతదేశం రాజ్యాంగం ఉంది, దానికి సంబంధించినటువంటి చట్టాలని ఆ చట్ట పరిధిలోనే మనకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, బీసీ రాయ్ గారి యొక్క బర్త్డేని మన నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. సో బీసీ రాయ్ గురించి మాకు ఎక్కువగా మా ప్రేక్షకులకు కొంచెం వివరించగలుగుతారా? బీసీ రాయ్ గారు 1882 సంవత్సరంలో బీహార్లోని పాట్నాలో జన్మించడం జరిగింది. అయితే అతని విద్యాభ్యాసం మొత్తము కలకత్తా మరియు లండన్లో జరిగింది. అయితే ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వైద్య విద్యను అభ్యసించిన తర్వాత ఒక వైద్యునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తను సంపాదించిన డబ్బుతోటి ఎన్నో ట్రస్ట్ హాస్పిటల్స్ నెలకొల్పడం జరిగింది. తన వైద్య వృత్తిని తన అంటే పేద ప్రజల కొరకు మరియు సమాజం కొరకు తన జీవితాన్ని డెడికేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడము, తర్వాత ట్రస్ట్ హాస్పిటల్స్ నెలకొల్పడము, తర్వాత మహిళలకు మరియు చిన్నపిల్లలకు హాస్పిటల్స్ నెలకొల్పి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావడము, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ చిత్తరంజన్ సేవా సదన్ అనేటటువంటి ట్రస్ట్ హాస్పిటల్ను కూడా బీసీ రాయ్ గారు నెలకొల్పడం జరిగింది. అయితే ఇలా వైద్యునిగా మరియు వైద్య కళాశాలలో వైద్య విద్యను చెప్పేటటువంటి అధ్యాపకునిగా ఎంతోమంది వైద్యులను తయారు చేయడం జరిగింది. అలాగే కలకత్తా మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. వైస్ ఛాన్సలర్గా, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా బీసీ రాయ్ గారు పనిచేయడం జరిగింది. అలాగే ఎంసీఐ అధ్యక్షునిగా కూడా పనిచేయడము, తర్వాత డాక్టర్లను కానీ పేషెంట్ల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం జరిగింది. అలాగే గాంధీజీకి సహాయకునిగా ఉంటూ, స్నేహితునిగా ఉంటూ, తర్వాత ఆయనకు వైద్యపరంగా సేవలు అందిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈ స్వాతంత్ర సమరయోధునిగా కూడా ఎన్నో సేవలు అందించారు బీసీ రాయ్ గారు. అలాగే పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. చాలా దీర్ఘకాలికంగా దాదాపుగా 14 సంవత్సరాలు బీసీ రాయ్ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే, అంత బిజీగా ఉంటూనే ప్రతిరోజు ఒక గంట పాటు పేద ప్రజలకు వైద్యం అందిస్తూ తన వైద్య వృత్తి యొక్క అద్భుతమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని కూడా బీసీ రాయ్ గారు కొనసాగించడం జరిగింది. దీని మూలంగా బీసీ రాయ్ గారికి 1961 సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వము భారతరత్న అనేటటువంటి బిరుదునిచ్చి ఘనంగా సత్కరించడం జరిగింది. అయితే 1962 సంవత్సరం నుంచి ఆయనను స్మృతిగా, ఆయన స్మృతి అర్థం
ఈ 1961 నుంచి ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖున వైద్యుల దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇలా భారతదేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి బీసీ రాయ్ గారు, తర్వాత వైద్య వృత్తికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బీసీ రాయ్ గారు, మరియు బీసీ రాయ్ గారిని స్మరించుకుంటూ మరియు ఎంతో గొప్ప సేవలు అందించినటువంటి ఎంతో నిష్ణాతులైనటువంటి డాక్టర్లకు జ్ఞాపకంగా మనము ఈ జూలై 1న ఈ డాక్టర్స్ డేని జరుపుకుంటున్నాము. ఇలా గొప్ప సేవలు అందించినందుకే బీసీ రాయ్ గారికి ఎన్నో పురస్కారాలు దక్కడము జరిగింది అన్నట్టు. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, మీరు చెప్పండి, డాక్టర్స్ దేవుడితో సమానమైన వారు అని నేను చెప్తే మీరు ఏమంటారు? నేనైతే దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే డాక్టర్ హిమ్సెల్ఫ్ తను చదివి డాక్టర్ అయినాడు. ఎవరైనా చదివి డాక్టర్ చదువు చదివి డాక్టర్ కావచ్చు, అంతేగాని దాంతో నా చదువుతోనే వాళ్ళు దైవత్వాన్ని ఆపాదించడం అనేది అది సమంజసం కాదు. డాక్టర్ మానవుడే, డాక్టరు తింటాడు, డాక్టరు నిద్రపోతాడు, డాక్టర్కి నొప్పులు ఉంటాయి, డాక్టర్కి రోగాలు ఉంటాయి, కాబట్టి దైవత్వాన్ని ఆపాదించడం అనేది సమంజసం కాదు. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, డాక్టర్స్ తమ ప్రొఫెషనల్ వర్క్స్ కాకుండా ఇతర సామాజిక సేవలు ఎలాంటి సామాజిక సేవలను చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్క డాక్టరు ఇక్కడ ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మన ఐఎంఏ తరపు నుంచి, తర్వాత ప్రతి ఒక డాక్టరు వ్యక్తిగతంగా మరియు ఐఎంఏ తరపు నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తన వైద్య వృత్తినే నిర్వర్తిస్తూ, తర్వాత సమయం దొరికినప్పుడు, ఆదివారాలు అయితేనేమి, తర్వాత పండగల పూట అయితేనేమి, ఇలా సమయము వెచ్చించి పలు సేవా కార్యక్రమాలు అనేటటువంటివి మా డాక్టర్ల తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే 2015 అధ్యక్షులైనటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా గారు మరియు సెక్రటరీ అయినటువంటి కవితారెడ్డి మేడం గారి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా సీజనల్ వ్యాధులపైన కానీ, తర్వాత అంటు వ్యాధులపైన ఎన్నో అవగాహన కార్యక్రమాలు అనేటటువంటి జిల్లా వ్యాప్తంగా మేము ఐఎంఏ తరపు నుంచి నిర్వహించడం జరిగింది. అలాగే హరితహారం ప్రోగ్రాంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం ప్రోగ్రాంను మేము చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్నో చెట్లను నాటడం జరిగింది. అవి ఇప్పుడు ఎంతో పెద్ద కావడం కూడా జరిగింది. అలాగే ఈ పుష్కరాల సమయంలో 2015 పుష్కరాల సమయంలో మేము మా ప్రైవేట్ డాక్టర్స్ తరపు నుంచి ఒక 20 నుంచి 25 అంబులెన్స్లను ప్రజల యొక్క సౌకర్యార్థము మేము పుష్కర ఘాట్ల దగ్గర అంబులెన్స్లను ఉంచడం జరిగింది అన్నట్టు. అయితే ఎవరికైతే అనారోగ్యం పాలైనారో వాళ్ళను ఒక అర్ధ గంట లోపే వాళ్లకు వైద్య సదుపాయాలు కల్పించడం అనేటటువంటిది జిల్లా వ్యాప్తంగా ప్రతి పుష్కర ఘాట్ లోపల మేము మా అంబులెన్స్లను ఉంచేసేసి వాళ్లకు వైద్యం అన్ని అందించడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ సర్వికల్ క్యాన్సర్ పైన ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. అలాగే మా ఐఎంఏ తరపు నుంచి స్త్రీ వైద్య నిపుణులు ఈ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ను కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో కవితారెడ్డి మేడం గారు, మల్లేశ్వరి మేడం గారు, తర్వాత రమాదేవి మేడం గారు, సంధ్యారాణి మేడం గారు, తర్వాత ఉషా మేడం గారు, ఇలా ఇంకా మిగతా స్త్రీ వైద్య నిపుణులు అందరూ కలిసి ఈ సర్వికల్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము మరియు ఈ స్క్రీనింగ్ అనేటటువంటిది నిర్వహించడం అనేటటువంటిది మన జిల్లా వ్యాప్తంగా జరిగింది. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను మన కలెక్టర్ మేడం ఈ 2015 లోపల మా ఐఎంఏకు మరియు ఈ 26 జనవరి రోజు ఈ సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేసినందుకు గాను మాకు ఐఎంఏకు మరియు మా ఐఎంఏ సెక్రటరీకి అవార్డు ప్రదానోత్సవం కూడా చేయడం జరిగింది. అలాగే దీనిలో భాగంగానే 2016 లోపల డాక్టర్ సురేష్ కుమార్ ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరియు శివప్రసాద్ గారి నేతృత్వంలో కూడా మేము ఎన్నో పలు సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే అండర్ ప్రివిలేజ్ స్కూళ్ళల్లో కూడా ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత బాల సదన్ లోపల వర్షాకాలంలో గొడుగులు పంపిణీ చేయడము, తర్వాత
పిల్లలకు షూలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే రోజ్ ఫౌండేషన్ అనేటటువంటి ఆర్ఫాన్ స్కూళ్ళలో, ఈ మన వినాయక నగర్లో ఉన్నటువంటి స్కూళ్ళలో దుప్పట్లు పంపించేయడము, తర్వాత బెడ్షీట్స్ పంపించేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే అమరవీరుల కుటుంబానికి అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసి వారికి నగదు ప్రోత్సాహకాలను కూడా అందించడం జరిగింది. మరియు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రం కొరకు ఎవరైతే అమరవీరులు ప్రాణాలు అర్పించారో వారి కుటుంబ సభ్యులందరికీ మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఐఎంఏ తరపు నుంచి ప్రతి ఒక్క ఈ ప్రైవేట్ డాక్టర్స్ మేము ఫ్రీ ట్రీట్మెంటు అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఈ 2017లో మన అధ్యక్షులైనటువంటి ఈ రవీంద్రనాథ్ సూరి గారు మరియు అజ్జ శ్రీనివాస్ నేతృత్వంలో ఎన్నో మెడికల్ క్యాంపులను ఒక్క గ్రామీణ ప్రాంతాలలో మరియు రిమోట్ గిరిజన ప్రాంతాలలో కూడా వెళ్ళేసేసి మేము ఎన్నో కార్యక్రమాలు అనేటటువంటివి చేపడుతూ ఉన్నాము. ఇలా మెడికల్ క్యాంపులు, తర్వాత సామాజిక కార్యక్రమాలు, తర్వాత కొందరికి ఆర్థిక సహాయం చేయడము, తర్వాత క్రీడాకారులకు కూడా మన నిజామాబాద్ జిల్లాకు హాకీ క్రీడల్లో వన్నె తెచ్చినటువంటి ఎండల సౌందర్య గారికి, మరియు అలాగే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి గిరిజన పుత్రిక అయినటువంటి మన మలావత్ పూర్ణ గారికి, మరియు ఇతర ఫుట్బాల్ క్రీడాకారులకు కూడా మేము ఎంతో ఆర్థిక సహాయం అందించడము, మరియు వారిని వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి గొప్ప సేవకు మేము వాళ్ళని సత్కరించడము, వారికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రతి ఒక్క డాక్టర్ తన వ్యక్తిగతంగా తను ఈ వారం రోజులు వైద్య వృత్తిని నిర్వర్తిస్తూ ఆదివారాలు కూడా పండగ పూట కూడా వైద్యులు తమ తమ సొంత విలేజులలో కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతోమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగానే డాక్టర్ బాబురెడ్డి జనరల్ ఫిజిషియన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవా సమితి ద్వారా ఎంతో మందికి ఎన్నో స్కూళ్ళల్లో పిల్లలకి వైద్య పరీక్షలు, నేను స్వయంగా ఊపిరితిత్తుల డాక్టర్గా నేను కూడా సార్తో కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము స్కూల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే స్కూళ్ళ పిల్లలలో రక్తహీనత పైన, తర్వాత హైజీన్ పైన ఎన్నో జాగ్రత్తలు వివరించడం జరిగింది. ఆ తర్వాత కల్తీ సారా పైన కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ బహిరంగ మల విసర్జన అనేటటువంటి దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు అనేటటువంటివి మేము ఐఎంఏ తరపు నుంచి, తర్వాత వ్యక్తిగతంగా డాక్టర్ ప్రైవేట్ డాక్టర్స్ కూడా మేము చేయడం అనేటటువంటిది జరిగింది. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మా ప్రేక్షకులతో కొంచెం షేర్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లోపల బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రధానమైనటువంటి సూత్రము, మీరు దేనికైతే ఏ సేవలకైతే డబ్బులు చెల్లిస్తారో ఆ సేవల లోపల ఏదైనా లోపం జరిగిందని మీరు భావించినట్టయితే మీరు కన్జ్యూమర్ యాక్ట్ కింద ఫోరమ్స్ లోపల వినియోగదారుల కన్జ్యూమర్ కోర్టులు ఉంటాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ అంటారు వాటిని, ఆ కన్జ్యూమర్ కోర్ట్ లోపల ఒక కన్జ్యూమర్ ఫోరం లోపల మీరు మీ కేసును, ఒక దావాను దాఖలు చేయవచ్చు. దాఖలు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలు, కేస్ షీటు, తర్వాత మీ రిసీట్లు, డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షను, తర్వాత డాక్టర్లు ఇచ్చినటువంటి మన ఇన్వెస్టిగేషన్స్, వాటి రిపోర్ట్స్, వీటినన్నింటినీ వాళ్ళ ముందర దాఖలు చేసినట్టయితే మీకు స్పెసిఫిక్గా ఎక్కడ మీకు ప్రత్యేకించి ఎక్కడ మీకు అన్యాయం జరిగింది, మీ సేవల లోపల లోపం జరిగిందని చెప్పి మీరు దాన్ని అర్జీ లోపల దాఖలు చేసినట్టయితే వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు. దాని లోపల ఈ కన్జ్యూమర్ కోర్ట్ లోపల అన్ని రకాలైనటువంటి స్పెషలిస్టులు ఉంటారు. ఆ స్పెషలిస్ట్ అవసరమైతే ప్రత్యేకించి ఆ సబ్జెక్ట్ లోపల, ఆ విషయం లోపల, ఆ మెడికల్ బ్రాంచ్ లోపల నిష్ణాతులైనటువంటి నిపుణులను వాళ్ళ సలహాలు తీసుకొని, తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త కొత్త టెక్నిక్లు ఎట్లాంటివి వస్తున్నాయి, దాని కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని అన్నింటినీ పరిశీలించి ఈ ఈ కేసు లోపల అన్యాయం జరిగిందా లేదా అని కన్జ్యూమర్ కోర్టులు తేలుస్తాయి. అది తేల్చి ఒకవేళ అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు భావించినట్టయితే డాక్టర్ మీద శిక్ష విధించటం కానీ లేదా నష్టపరిహారం విధించటం కానీ చేస్తారు. దాన్ని దాని నుంచి
వారు తమకు జరిగినటువంటి నష్టం నుంచి పరిహారం పొందవచ్చు. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు పల్మనాలజిస్ట్గా సమాజానికి చేసేటటువంటి సేవలను మా ప్రేక్షకులతో కొంచెం షేర్ చేయగలుగుతారా? సో ఇప్పటి ఈ ఈ పరిస్థితులు చూసుకున్నట్లయితే అది కొంతమందిలో చాలా వరకు డాక్టర్ల పైన కొంచెం వ్యతిరేక భావం అనేటటువంటిది వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందాక మా ప్రెసిడెంట్ గారు సూరి సార్ చెప్పినట్టు, ఏ డాక్టర్ అయినా సరే ఎవరు కూడా హాని తలపెట్టడానికి చూడరు. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ వాటిని సరిదిద్దడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ వ్యతిరేక భావన అనేటటువంటిది ప్రజలలో తొలగిపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ వృత్తిని నిర్వర్తిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు మేము మా కుటుంబాలని కూడా వదిలేసేసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రజల కొరకే మేము మా యొక్క జీవితాన్ని త్యాగం చేసేసేసి వాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నాం. కాబట్టి వీళ్ళు అంటే డాక్టర్లను అనే ముందు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ధోరణిలో ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే సమస్యను పరిష్కరించుకునేందుకు కూర్చొని మంచిగా సామరస్యంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని భౌతిక దాడులకు దిగడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. తర్వాత అది చట్టరీత్యా నేరము, కాబట్టి ప్రతి ఒక్కరు దానిపైన అవగాహన పెంచుకోవాలి. అలాగే నా తరపున అంటే వైద్యుడిగా ఏదైతే పల్మనాలజిస్ట్గా ఎన్నో అవగాహన కార్యక్రమాలు అనేటటువంటి చేయడం జరిగింది. ప్రతి ఇప్పుడు టీబీ డే కానీ, తర్వాత స్మోకింగ్ డే కానీ, తర్వాత సిఓపిడి డే కానీ, ఆస్తమా డే రోజు కూడా ప్రజలకు ఈ అవగాహన కొరకు పాంప్లెట్లు మన జిల్లా కలెక్టర్ మేడంతో యోగితారాణతో రిలీజ్ చేయించడము, తర్వాత ఐఎంఏ తరపు నుంచి కూడా పాంప్లెట్లు రిలీజ్ చేయించడము, తర్వాత అది ప్రజలకు చేరువయ్యేలా చూడడము, ప్రతి వ్యాధిపైన అవగాహన ఉండేటట్లు చూడడం, ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ పైన. ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా 2,000 నుంచి 3,000 వరకు ట్యూబర్క్లోసిస్ కేసులు అనేటటువంటిది ఈ బయటపడతా ఉన్నాయి. సో ఈ టీబీ వ్యాధి పైన కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించడము, ప్రతి ఒక్కరూ వ్యాధులపైన అవగాహన కార్యక్రమాలు అనేటటువంటి అవగాహన అనేటువంటిది పెంపొందించుకోవాలి. యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా నేను ఈ వైద్య సేవలు నిర్వర్తిస్తూనే నా సొంత గ్రామంలో మా ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ విలేజ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 50,000 నుంచి 70,000 ఖర్చుతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరూ పిల్లలు ఎంతో చక్కగా ఆ లైబ్రరీని వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే సొంత విలేజ్లో ఒక కబడ్డీ టీంకు కూడా స్పాన్సర్గా వ్యవహరించడం జరుగుతుంది. దీని మూలంగా ఆ కబడ్డీ టీంలోంచి ఒక టీమ్మేట్ అతను నేషనల్ స్థాయిలో ప్రో కబడ్డీ టీం కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంటుంది. అంటే వైద్య వృత్తిని నిర్వర్తిస్తూ మేము డాక్టర్లు అందరము తమ తమ గ్రామాలలో వ్యక్తిగతంగా కూడా ఎంతో సేవలు చేస్తున్నాము. ఇదందరూ మన జిల్లా ప్రజలు అర్థం చేసుకొని డాక్టర్లకు మరియు సిబ్బందికి అందరూ సహకరించాలనేటటువంటిది నేను కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, మీరు చెప్పండి, ఆర్ఎంపీ మరియు పిఎంపీలపై చర్చలు జరుగుతుంది కదా, దాని గురించి మాతో షేర్ చేయగలుగుతారా? ఆర్ఎంపీ అంటారు అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, వాళ్లకు ఎంబీబీఎస్ చేసి లేదా అలోపతిక్ మన ఎంసీఐ రిజిస్టర్ మాత్రమే ఒకటే రిజిస్టర్, లేదా అలోపతి హోమియోపతి వాళ్ళకు ఉండే వాళ్ళ ఆయుష్ వాళ్ళది ఒక రిజిస్టర్ ఉంటుంది. ఎవరి ఏ డిసిప్లిన్కు ఆ డిసిప్లిన్కు ఒక రిజిస్టర్ ఉంటుంది. అది కాకుండా ఈ కోర్సులు చదవకుండా ఎవరికి రిజిస్టర్ అనేది ఉండదు, అది అపోహ. అది ఈ ఆయుష్ బోర్డులో కానీ లేదా ఎంసీఐలో కానీ రిజిస్టర్ కాకుండా వైద్యం చేయకపోతే వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళు మందులు ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు డాక్టర్ని పెట్టుకోవటానికి వీల్లేదు. వాళ్ళందరూ ఒకవేళ పెట్టుకున్నట్టయితే వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళు ప్రైమరీగా గ్రామాల లోపల సేవ చేస్తున్నారు అంటే వాళ్ళ జీవనోపాధి కోసం చేస్తున్నారు, కానీ అది చట్టబద్ధం కాదు. ఆర్ఎంపీ అనేది అది ఆర్ఎంపీ అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత లేదా ఆయుష్ లోపల డిగ్రీ తీసుకున్న తర్వాత మాత్రమే వారే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. డిగ్రీ లేకుండా చేసేవాళ్ళు ఆర్ఎంపీ అని అంటే వాళ్ళకి వేరే రిజిస్టర్ లేదు, వాళ్ళు పారామెడిక్స్ మాత్రమే. వాళ్ళు పారామెడిక్స్
ఏదైనా కట్టుకట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, లేదా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటానికి వ్యాధిని గుర్తించి వాళ్ళు దీనికి తీసుకెళ్ళవచ్చు, కానీ వాళ్ళు చికిత్స చేయడానికి వాళ్ళకి మాత్రం అధికారాలు లేవు. వాళ్ళకు అది చేసినట్టయితే వాళ్ళు శిక్షార్హులు. ఇది ప్రభుత్వ వైఫల్యం వలన మనకు ఇందాక చెప్పినట్టుగా ఇంకా దాన్ని పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంకా విస్తృతంగా ప్రతి 10,000 ఒక ఇది ఉండాలి. అది 24 గంటలు ఎవరో ఒకరు డాక్టర్స్ ఎమర్జెన్సీస్ చూసేటువంటి డాక్టర్లు ఉన్నట్టయితే ఈ ఆర్ఎంపి వ్యవస్థలు అనేవి మెల్లమెల్లగా రూపు మార్చిపోతాయి. కానీ వాటిని చేయకుండా మనం ఆర్ఎంపీలను దాని మీద మనం చేయటం అనేది అది అసమంజసం అవుతుంది. డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది ఫేక్ డాక్టర్స్ సమాజంలో ఉన్నారు, అదేవిధంగా పేషెంట్స్ని చీట్ చేస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అయితే మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మా దృష్టికి వచ్చినట్టయితే మేము వెంటనే దాన్ని టేకప్ చేస్తాము. మా దగ్గర ఐఎంఏ మెంబర్స్ తప్పనిసరిగా అందరినీ మెంబర్స్ కావాలని చెప్పేసి అంటాము. వాళ్ళు మెంబర్స్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్స్ని చూస్తాం, మేము సర్టిఫికేట్స్ని వేసి వెరిఫై చేస్తాము. వెరిఫై చేసేసి వాళ్లకు ఎంసీఐ రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రమే, లేదా మన టిఎస్ఎంసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితేనే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. అది లేకుండా చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి అర్హులు కాదు. అవి ఫేక్ సర్టిఫికేట్ అయినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయించే ప్రయత్నం చేస్తాం మేము. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినట్టయితే అది చేస్తాం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళతో వాళ్ళకి అసలు మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియకుండా ఏదో ఒకటి చేసి ప్రజల ప్రాణాలతో అసలు ఆడుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళను సంఘ విద్రోహులు. వాళ్ళని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి ప్రజలందరికీ మీ విశ్వ డిజిటల్ టీవీ తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఇట్లాంటి డాక్టర్లు ఒకవేళ చేసినప్పటికీ డాక్టర్లు ఎవరైనా ఈ ఇట్లాంటి కేసులు మీ దృష్టికి వచ్చినట్టయితే మా వెంటనే మా దృష్టికి తీసుకురండి. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, మీరు డిస్ట్రిక్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్గా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తున్నారు? మా ఈ డాక్టర్స్ డే సందర్భంగా మా సీనియర్స్గా పలు దశాబ్దాల పర్యంతం వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ డాక్టర్స్కి మేము సన్మానిస్తున్నాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సేవలు చిరస్మరణీయం. ఇప్పటికీ చాలామంది సీనియర్ డాక్టర్స్ని ప్రజలు వాళ్ళ సొంత బంధువుల్లాగా, సొంత పెద్దల్లాగా, సమాజంలో పెద్దల్లాగా వాళ్ళని గౌరవిస్తారు. నేను ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ మన పాత జనరేషన్ డాక్టర్లు, ఉదాహరణకు డాక్టర్ జలపతిరావు గారు, డాక్టర్ మధుసూదన్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఇద్దరు కృష్ణమూర్తులు, తర్వాత రఘునాథరావు గారు, ఇట్లాంటి డాక్టర్లు వాళ్ళు చేసినటువంటి సేవలు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, వాళ్ళు ఒక ప్రజలకు నిజంగా అదే వాళ్ళ నిస్వార్థ సేవ అనేది చేశారు. మనకు ఆ నిస్వార్థ సేవ అట్లాంటి సేవ చేసి ప్రజల మన్నలను పొందమని చెప్పేసి మా యువ డాక్టర్లు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రజలందరికీ కూడా నేను చేసేది ఏంటంటే, డాక్టర్లందరూ కూడా మీ సేవకే ఉన్నారు, మీ దగ్గర మేము మీకు అన్యాయం చేయటానికి లేరు, మిమ్మల్ని చంపటానికి లేరు. అది అర్థం చేసుకోండి. మీకు అన్యాయం జరిగినట్టయితే దాన్ని మా దృష్టికి తీసుకురండి. తర్వాత మీకు ఆధారాలతోని సహా మీరు కన్జ్యూమర్ కోర్టులకు వెళ్ళండి, దానికి మేము సహకరిస్తాం. కానీ అన్యాయాలు డాక్టర్ల మీద దౌర్జన్యాలు చేయవద్దు. దౌర్జన్యాలు చేసినట్టయితే 2008 లోపల మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వైలెన్స్ అగెన్స్ట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనే ఒక యాక్ట్ ఉంది, దాని ప్రకారం మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి మీరందరూ మాతోని కోఆపరేట్ చేసి మా సేవలు అందుకోండి. మాకేమన్నా మీకేమన్నా సేవల లోపం ఉన్నట్టయితే మాకు చెప్పండి. ఐఎంఏగా మేము మాకు వృత్తికి మేము కట్టుబడి ఉన్నాం, ఏ పర్సన్స్కి కాదు. మా డాక్టర్ అని చెప్పేసి మేము వాళ్ళని కాపాడుకొని రావడానికి మేము ప్రయత్నించాము. మీరు వయలెన్స్ దౌర్జన్యం చేయవద్దు. అది నేను పదే పదే నేను విజ్ఞప్తి చేస్తాను. డాక్టర్ రాజేశ్వర్ గారు, మీరు చివరిగా మన విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు డాక్టర్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డాక్టర్స్ డేని పురస్కరించుకొని ఈ విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రజలకు మరియు డాక్టర్లకు సమన్వయకర్తగా మన విశ్వ డిజిటల్ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘం. ఎందుకంటే ఈ మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి విశ్వ డిజిటల్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే,
ప్రతి ఒక్కరూ ఈ సీజనల్ వ్యాధుల పైన అవగాహన అనేటటువంటిది పెంపొందించుకోవాలి. అలాగే అంటువ్యాధుల పైన, ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ పైన కానీ టీబీ పైన కానీ అవగాహన పెంపొందించుకొని మనము మన వ్యక్తిగతంగా సామాజిక పరంగా కూడా మనము మిగతా వారికి అంటే చదువుకొని వారికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఆర్థిక భారం అనేటటువంటిది ప్రతి ఒక్కరిపైన పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధులపైన మరియు ఆరోగ్య సమస్యలపైన అవగాహన కార్యక్రమాలకి వెళ్ళడము, తర్వాత ఈ అవగాహన పెంపొందించుకోవడము, తర్వాత తన చుట్టుపక్కల ఉన్న వారికి అవగాహన కార్యక్రమాలని తెలియజేయడం చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో అవగాహన కార్యక్రమాలు డాక్టర్స్ నిర్వర్తిస్తున్నారు, వారందరూ ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి ఈ అవగాహన అనేటటువంటిది పెంపొందించాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్కరిపైన మరియు సమాజం పైన ఎంతో ఉన్నది. అలాగే ఈ ఇన్సూరెన్సెస్ పైన, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, హెల్త్ ఇన్సూరెన్స్ల అయితేనేమి, వాటిపైన కూడా అవగాహన అనేటటువంటిది పెంపొందించుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయితే కొంతమంది పూర్ పేషెంట్స్ ఉంటారు, వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనే విషయం వాళ్ళకు తెలియదు. కాబట్టి చదువుకున్న వారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో అర్హులైన వారికి వాళ్ళను ఆరోగ్యశ్రీ తీసుకోమని చెప్పడము, తర్వాత వారికి ఎలాంటి వాళ్ళకు ఒకవేళ ఆర్థిక బర్డెన్ అయితే వాళ్ళని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళకి వైద్య సదుపాయం అందించేటట్లు చేయడం అనేటటువంటిది సమాజంలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఈ సామాజిక పరంగానే కాకుండా వారు వైద్యుల వద్దకు వచ్చి అడిగినా కానీ వైద్యులు కూడా వారికి సహాయం చేస్తారు. ఎవరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఎవరికి ఇన్సూరెన్స్లు వర్తిస్తుంది, ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మేము వైద్యపరంగా చేస్తూ ఉన్నాము. దీనిపైన అవగాహన పెంపొందించుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టు భౌతిక దాడులకు దిగడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఆలోచించాలి, దీనిపైన ఒక మంచి ఆలోచనలు చేయాలి, తర్వాత సంప్రదింపులు జరపాలి, తర్వాత ఐఎంఏ కూడా వాళ్ళకి అండగా ఉంటుంది. వైద్యుల దినోత్సవం తరఫున మరొకసారి నా తరఫున మరియు నిజామాబాద్ ఐఎంఏ తరఫున విశ్వ డిజిటల్ ఛానల్ తరఫున మేము వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రాం సమాప్తమవుతుంది. అదేవిధంగా ఈరోజు మన నిజామాబాద్లోని అన్ని డాక్టర్స్కి మరియు దేశంలో ఉన్నటువంటి అందరు డాక్టర్స్కి అందరికీ మరొకసారి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి హ్యాపీ డాక్టర్స్ డే. మేము మరొకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మున్ముందుగా కూడా మీ సర్వీసెస్ మా సమాజానికి చాలా అవసరమైంది. మీ సక్సెస్ మీతోనే ఉండాలని మేము కోరుతున్నాము. ఫర్ ఆల్ యువర్ ఎండ్యూరెన్స్ అండ్ గుడ్ హెల్త్ వి విష్ యూ అ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే వన్స్ అగైన్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో కలిసినంత వరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.